కేఆర్ఎంబీ జీఆర్ఎంబీ కృష్ణా రివర్ బోర్డు కాని గోదావరి రివర్ బోర్డు ఈ సమావేశాలకు మూడు సమావేశాలు గతంలో జరిగితే ఏ ఒక్క సమావేశానికి కూడా వెళ్ళకుండా తెలంగాణ ప్రభుత్వం డుమా కొట్టుకుంటూ వచ్చింది తెలంగాణ ప్రజలందరూ నిలదీస్తూనే వచ్చారు చాలా మంది వేదికల మీదకొచ్చి మాట్లాడారు ఎనలిస్టులు కూడా మాట్లాడారు తాడోపేడో తేల్చుకోవాలి గట్టిగా నీటి వాటా కోసం కొట్లాడాలి సమావేశం ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ సమావేశానికి వెళ్ళి తీరాలి అని బట్ అందుకు చలనం వచ్చిందో ఏమో తెలియదు కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారుల్ని ముఖ్యంగా రజత్ కుమార్ ని ఆ సమావేశానికి పంపడం జరిగింది కేఆర్ఎంబీ జీఆర్ఎంబీ 14వ సమావేశం కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్ అయిన ఎంపీ సింగ్ ఆధ్వర్యంలో జరిగింది దానికి అటు ఏపీ అధికారులు వచ్చారు అంటే గత ప్రతి సమావేశానికి ఏపీ అధికారులు వస్తూనే ఉన్నారు తెలంగాణ మాత్రం ఈసారి కొత్తగా వెళ్ళిన పరిస్థితి అయితే ఇక్కడ వాకౌట్ చేసి బయటకు వచ్చిన రజత్ కుమార్ ఇది హైలైట్ వార్తగా ఉంది అంటే తెలంగాణ సమాజానికి అంతా ఒకటే అర్థమవుతోంది అంటే నీళ్ల లొల్లి విషయంలో ఏదైతే ఉందో అందులో రజత్ కుమార్ని వెనక్కి తిరిగి అసహనం వ్యక్తం చేసి బయటకు వచ్చారు అంటే ఏదో సాధించుకొచ్చారు అనుకున్నారు కానీ ఏం సాధించలేదు 60% నీరు పారే కృష్ణా రివర్ బోర్డు విషయంలో దాదాపుగా 69% నీటి వాటా తెలంగాణ 69% భూమి మీద నీరు పారే కృష్ణా రివర్ బోర్డు విషయంలో దాదాపుగా 66 నీటి వాటా కావాలి 66%. బట్ దాన్ని సాధించుకోలేకపోగా 50-50కైనా కనీసం ఒప్పుకోవాలని వెళ్ళిన అధికారులు ఈరోజు కేవలం 34% అంటే 34% గతంలో ఏదైతే ఒప్పుకున్నారో 2015-16లో ఏదైతే ఒప్పుకున్నారో అపెక్స్ కౌన్సిల్ ముందు దానికే ఓకే చెప్పి వెనుదిరిగారు దీనికి వాకౌట్ అనో లేదంటే దాన్ని బాయ్కాట్ చేసి వచ్చామనో ఏదో చెబుతున్నారు అసలు ఇంతకీ ఏం జరుగుతోంది నీటి వాటాల విషయంలో ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నీటి మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి ముఖ్యంగా ఆ శాఖకి మంత్రిగా పనిచేసిన నీటిపారుదల శాఖ మంత్రి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మి గారు ప్రస్తుతం రాజ్ న్యూస్ తో ఉన్నారు సార్ నమస్తే అండి పొన్నాల లక్ష్మి గారు థ్యాంక్యూ అండి థ్యాంక్యూ పొన్నాల లక్ష్మి గారు లక్ష్మీ గారు మీరు చూస్తున్నారు తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం నీళ్లు నిధులు నియామకాలు మొదటి పదమే నీళ్లు ఆ నీళ్ల విషయంలో ఎక్కడా కూడా గట్టిగా పోరాడుతున్నారా పోరాడుతున్నట్టు కనబడుతున్నారా కూడా అర్థం కావట్లేదు గత సమావేశాలకేమో డుమా కొట్టారు ఈ సమావేశం నుంచేమో బాయ్కాట్ చేశారు అసలు ఏం జరుగుతుందండి నీటి విషయంలో నీళ్లు నిధులు నియామకాలు ఒక నినాదం చిత్తశుద్ధి లేని కేసీఆర్ అధికారం కోసం నినాదాలతోటి సెంటిమెంట్ తోటి అవకాశాన్ని సంపాదించుకోవడం చేసిన ఎత్తుగడలో నీళ్లు నిధులు నియామకాలు ఓకే పర్వాలేదు తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ గారు ఇచ్చారు ఆ నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఈ 7 సంవత్సరాల పైసల కాలంలో ఏం చేశారనేది ఒక ప్రశ్న గతం లోపల ఉమ్మడి రాష్ట్రంలో 2004లోనే కర్ణాటక మహారాష్ట్ర అలా నుంచి ఇబ్బందులు రాకుండా అడ్డంకులు సృష్టించబడకుండా బచావత వార్డ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్తర్వుల మేరకు 2005 వరకు ట్రిబ్యునల్ పూర్తయ్యేలోగా మనకు నికర జలాలతో పాటు వరద జలాల హక్కును కలిగించారు బచావత్ ట్రిబ్యునల్ ఆ వరద జలాలను వాడుకోవడానికి గతంలో ప్రభుత్వాలు అన్ని పునాదిరాలు లేశారు హంత్రి నియమాకు 3 సార్లు తర్వాత కల్వకుర్తికి 1-2 సార్లు అట్లాగే నెట్టెంపాడుకు 1-2 సార్లు మన దీనికి ఇది టనెల్ ప్రోగ్రామ్ ఇది నల్గొండకు నీళ్ళు ఇచ్చే టనెల్ ప్రోగ్రామ్ కి అసలు దాని గురించి 30 సంవత్సరాల్లో పట్టించుకున్న వాళ్ళని వీటన్నిటినీ బచావత ఉత్తర్వుల తీర్పుల మేరకు 2005లోనే అన్నిటికీ పనులు ప్రారంభించిన చరిత్ర ఒకవైపు రాయలసీమ మరొక వైపు తెలంగాణకు గతంలో ప్రతిపాదించబడ్డ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడానికి 1000 కోట్ల రూపాయలతో ప్రారంభించారు అక్కడ ఈ హక్కు కోల్పోకుండా ఉండడానికి చేసిన కార్యక్రమం గతంలో ప్రతిపాదించినవి గతంలో పునాదులు వేసినవి పనులు కాకుండా ఉంటే పాటించినాయి సో 2014 వరకు ఈ ప్రాజెక్టులు దాదాపు 90% పూర్తయినాయి తెలంగాణ ఈ నేపథ్యంలో 2014లో వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ కొత్త నాటకం మొదలుపెట్టింది సరే ఈ నాటకం గురించి మాట్లాడదాం 2014 ఎన్ని సంవత్సరాలు అయింది 7 సంవత్సరాల పైసలు జూలై ఆగస్టు 7 సంవత్సరాలు అంటే జూన్ 2nd కు ఆ అధికారంలోకి వచ్చారు కాబట్టి 7 సంవత్సరాలు 3 నెలలు 2 నెలలు ఏదో వాటెవర్ ఇట్ ఇస్ మరి
ఇవాళ కొత్తగా 50% కొత్త కాదు సరే మన హక్కులు తర్వాత బేసిన్ ఏరియాలు ఏ బేసిన్ రివర్ బేసిన్ ఎంత ఉంది అనేది ఈ లెక్కలు ఇవాళ కొత్తగా ఆలోచించాల్సిన అవసరం కానీ గతంలో కేటాయింపబడ్డ నీళ్లు సంక్రమించిన హక్కుల మేరకు ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశాన్ని పక్కన పెట్టాడు ఏంటి 7 సంవత్సరాల 3 నెలల్లో 2015 ఏది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశంలో తెలంగాణలో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కు 8500 కోట్ల రూపాయల లోపు ఖర్చు పెడితే 34.5 లక్షల ఎకరాల పైచిలుకు నీళ్లు వచ్చు అని తానే స్వయంగా అసెంబ్లీలో గణాంకాలతో చెప్పాడు మరి సంవత్సరానికి 25000 కోట్లు పెడుతున్నానని చెప్పే మహానుభావుడు అందులో మహబూబ్ నగర్ క్షామపీడిత ప్రాంతం అక్కడికే కల్వకుర్తి నెట్టెంపాడు కోయిల్ సాగర్ లాంటి వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు 90% పూర్తి చేయబడితే ఆ 3 ప్రాజెక్టులకే 900 కోట్ల రూపాయలు పెడితే ఖర్చు కాబట్టే మరి 7 ఏళ్లలో అది పూర్తి చేయాలి ధైర్యమైన స్థితిలో ఉన్న వాట వాస్తవమా కాదా దీనివల్ల ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పక్క రాష్ట్రము పూర్తి చేయని ప్రాజెక్టులను అడ్డుకుంటుందా లేదా ఈ అవకాశం ఎందుకు కల్పించినట్టు అనేది ఒకటి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఒకటి 2014 నుంచి తెలంగాణకు ఏర్పడిన తర్వాత అధిక శాతం నీళ్లు వాటాలు కావనే ఆలోచన 7 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చింది వచ్చిన తర్వాత ఎక్కడ ప్రస్తావిస్తున్నాడు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు దేనికోసం ప్రస్తావిస్తున్నాడు దీని కార్యరూపం దాల్చుతుందా ఎక్కడ మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి సెంట్రల్ వాటర్ కమిషన్ తో మాట్లాడాలి సుప్రీం కోర్టు లో మాట్లాడాలి ట్రిబ్యునల్ లో మాట్లాడాలి ఏదో ఈ కేఆర్ఎంబి ఏమిటి దాని విధి విధానాలు ఏమిటి దాని పరివేక్షణ ఏమిటి దాని లక్ష్యాలు ఏమిటి దాని ఉద్దేశాలు ఏమిటి అక్కడ పోయి మాట్లాడితే నువ్వేదో తెలంగాణ హీరో అని అనుకోవడానిక అది వేదిక నొప్పి కలిగితే డాక్టర్ తో మాట్లాడు ఎక్కడో హాస్పిటల్లో గేట్ దగ్గర ఉన్న గేట్ కీపర్ తో మాట్లాడి మాట్లాడితే పని అవుతుందా ఇది తెలుస్తుందా సాంకేతికమైన విషయాలలో సామాన్య ప్రజానికానికి తెలుస్తుందా అంటే అంటే ఈ విషయంలో ఎక్కడ మాట్లాడాలంటారు ఒక్క నిమిషం సాంకేతిక విషయం ఈ రోజు 50% ఎందుకు అంటున్నావు 7 సంవత్సరాల కింద ఎందుకు అనలేదు ఇప్పుడు మనకు సంక్రమించిన ఆక్టువల్ ఎందుకు పూర్తి చేయలేదు ఎదుటి వాళ్ళు ప్రశ్నించడానికి ఎందుకు ఇచ్చావు మొన్నటిదాకా మీరు ఇద్దరు కలిసే ఉన్నారు కదా తర్వాత ఎందుకైంది ఆయన అసెంబ్లీలో ప్రకటించిన రోజు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు కేంద్ర ప్రభుత్వానికి ఆయన పనులు మొదలు పెడుతుంటే అబ్జెక్షన్ ఎందుకు చెప్పలేదు ఈ రోజు హీరోగా తెలంగాణ వాదిగా ఏదో మాట్లాడుతున్నాడు దీనివల్ల ఏమిటి ఓహో నేను తెలంగాణ నీళ్లు కావాలని అంటున్నాను అని ప్రజలను నమ్మించడానికి నేను ఎంత ఎక్కువగా జగన్ గాని ఆంధ్ర ప్రజలు గాని తిట్టినట్టయితే నాకు పేరు వస్తుందని రాజకీయంగా అక్కడ ఆయనేమో ఈయన ఎంత తిడితే ఆయన మాకు మంచి చేస్తున్నాడని ఆ ప్రజలు ఆయనను ఆదరిస్తారని ఆయనే ఈ రాజకీయ కోణాలను పెట్టండి ప్రజల అవసరాలను ప్రాంతాల అవసరాలను ట్రిబ్యునళ్ల తీర్పులను ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ను పూర్తి చేయాల్సిన బాధ్యతను విస్మరించి మరి దోపిడీని దాచుకోవడానికి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సెంటిమెంట్ను ముందుకు తీసుకొస్తున్న విషయాన్ని తెలియజేస్తాం రైట్ అంటే ఇదంతా సెంటిమెంట్ తప్పితే నీటి వాటాలు సాధించడంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటారా అంటే కనీసం అంటే అవగాహన లేదంటారా దీని మీద ఒకటమ్మా ఇవాళ ఏంటి 2021 2021 లో ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నావు 2014లో ఎందుకు మాట్లాడలేదు 2017లో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రైటింగ్ లో ఇచ్చిందేంది నిన్న ట్రిబ్యునల్ లో అంటే కేఆర్ఎంబిలో కూడా ఏం మాట్లాడొచ్చారు బయట ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి 2014 వరకు ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి మీద అనుమతులు గాని పూర్తి చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అవి పూర్తి చేయకుండా ఏది పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ఇవన్నీ చేయడం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి ఒక్క చుక్క నీరేమైనా వచ్చిందా రాలేదే ఇవాళ కరెంట్ ఛార్జీలు పేపర్లో వస్తున్నాయి చూడండి నేను 28 ఎపిసోడ్లు పెట్టాను ఆయన మహారాష్ట్రకు పోయి తీసుకొచ్చిన అగ్రిమెంట్ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియాలో గాని సోషల్ మీడియాలో గాని మిత్రుల దగ్గర గాని నిపుణుల దగ్గర గాని నేను పెట్టిన 28 ఎపిసోడ్లు ఉన్నాయి ఎక్కడైనా చర్చకొచ్చాడా
ఇదే మహానుభావుడు తెలంగాణ ఏర్పడే ముందు 2013లో నాతోటి 45 నిమిషాల్లో నీటి పారుదల విషయంలో మాట్లాడితే ఆయన చెప్పినవన్నీ ఉన్నాయి మీరు చెప్పనివి కూడా మేము అడిగాము రియాక్టివేషన్ లో ఉండాలని చెప్పిన మాట వాస్తవంగానా మేము ఏదైనా ఉంటే చర్చకు రమ్మంటే రాడేందుకు ప్రజల ముందు పారదర్శకంగా మాట్లాడడానికి ఏమిటి ప్రతిపక్షాలతో మాట్లాడడానికి ఏమిటి నిపుణులతో మాట్లాడడానికి ఏమిటి ఇదే మహానుభావుడు కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టుల మీద వరద జలాల మీద ఛాలెంజ్ చేస్తే 2007 జనవరి 14 సంక్రాంతి రోజు 5:45 జూబ్లీ హాల్లో ఒక ప్రముఖ ఛానల్ ముందు ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ ముందు మాట్లాడి మరి ఒప్పుకున్నది వాస్తవం కాదా నికర జలాలకు వరద జలాలకు తేడా తెలవకుండా ఛాలెంజ్ చేసి మరి బాదర్లు పక్కకు పోయింది కాదా నీ వాదనలన్నీ యూట్యూబ్ లో ఎడిట్ చేసింది వాస్తవం కాదా మేము 48 ప్రాజెక్టుల దగ్గర చర్చలు జరపలేదా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు నిపుణులు రైతులు వచ్చి మాట్లాడలేదా ఈ రోజు నీవు చేస్తున్న పనుల మీద నువ్వు అడుగుతున్న 50% మీద చర్చకు రమ్మంటే ఎందుకు రావట్లేదు దీనికి సమాధానం చెప్తావా నీవు గాని నీ ఇంజనీర్లు గాని నీ నాయకులు గాని ఎక్కడైనా ఎన్నడైనా ఎవరితోనైనా సంప్రదించేశారా మీ అడ్వైజర్ గతంలో ఒకట ఏం చెప్పాడు మొదలు ఏదైతే వరద జలాల మీద ఆధారపడి ఉన్న పనులు చేస్తున్నామో ఆ పనులు పూర్తి చేస్తే పూర్తయిన పనులకు హక్కు వస్తుంది వాటిని ప్రశ్నించడానికి ఏ రాష్ట్రానికి అవకాశం ఉండదు అని చెప్పినా పెడిజైన పెట్టావే ఈయన ఒంటెత్తు పొగడుతుంటే కదా అది కాకుండా కొత్త గిచ్చాడు వాళ్ళు చెప్తూ కొడుతున్నారు గిచ్చిన సంగతి ఆ వాళ్ళు చెప్పే సంగతి ఈయనే సమావేశం ఏర్పాటు చేసుకొని భోజనాలు చేసింది 5 గంటలు మాట్లాడింది ఆ తర్వాత 2 సంవత్సరాలు ఊరుకున్నది ఆ ఆంధ్ర అసెంబ్లీలో అక్కడి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే వెడల్పు చేస్తామంటే పోతిరెడ్డిపాడు గాని వెలుగోడు గాని తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గాని హంద్రీనీవా ప్రాజెక్టు వెడల్పు కార్యక్రమం గాని వీటన్నిటి మీద ఏనాడయ్యా స్పందించింది ఎక్కడ స్పందించాలయ్యా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలకు తెలంగాణ ప్రజలు బలవుతున్నారనే సంగతి తెలంగాణ ప్రాంతానికి అన్యాయానికి గురవుతున్నారని అవకాశాలు ఇచ్చింది కేసీఆర్ గారని ఈ విషయం లోపల తన దోపిడీని ఖర్చు పుచ్చుకోవడానికి 120,000 కోట్లు 2 ప్రాజెక్టుల మీద అంతకుముందు లేని ప్రాజెక్టులు కొత్త వివాదాలతోటి తీసుకొచ్చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతి పాల్చేస్తున్న చరిత్ర ఈయనది పొన్నాల గారు ఏడేళ్ల పాటు రాష్ట్ర బడ్జెట్ మొత్తం తీసుకెళ్లి దాదాపుగా 100 కోట్లు అంటున్నారు మరి ఎన్ని 100,000 కోట్ల మొత్తం తీసుకువెళ్ళి కాళేశ్వరంకి వెళ్ళిపోయింది ఈ రోజు ఉద్యోగాలు అంటే కాళేశ్వరంకి కట్టాము నీది ఏదన్నా మరి ఏంటి బడ్జెట్ మిగతా సంక్షేమ పథకాలు మిగతా వాటికి మాట్లాడితే మళ్ళీ కాళేశ్వరం కనబడుతుంది ఈరోజు మీరు చెప్పినట్లుగానే 2015లో అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి ముందు అపెక్స్ కౌన్సిల్లో ఒప్పుకొని వచ్చారు ఏదైతే ఇంకా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మేము పూర్తి స్థాయి నీటి వాటాను తీసుకుంటామని కూడా చెప్పకుండా ప్రాజెక్టులు పూర్తి అవ్వలేదు కాబట్టి మేము దీనికి ఒప్పుకుంటున్నామని చెప్పొచ్చి మొన్నటి మీటింగ్ల వరకు వెళ్లకుండా డుమా కొట్టి అదేమంటే కోర్టులో తేల్చుకుంటామని చెప్పి ఫైటింగ్ చేయాల్సిన దగ్గర చేయలేకుండా ఒక రకంగా చేతులు ముడుచుకొని పోనీ ఈసారి వెళ్ళారు అంటే ఏం సాధించినట్టు అప్పుడు వెళ్లకుండా ఏం చేసినట్టు ఇప్పుడు వెళ్ళి ఏం సాధించొచ్చినట్టు నేను మొదలు చెప్పిందే మీరు మళ్ళీ చెప్తున్నారు చాలా సంతోషం అమ్మా ఇదేమిటి ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఏమిటి అనేది చేయకుండా తన దోపిడీని దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను నమ్మించడానికి తెలంగాణ సెంటిమెంట్ తోటి మరొకసారి కొనసాగడానికి చేసే కుట్రలో కుయంత్రాలలో అభివృద్ధిలో కాకుండా ప్రజాక్షేమంలో కాకుండా రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికి కాకుండా చేసే ప్రయత్నాలకు ఈ నినాదం ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాడు తప్ప తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోలేడు చరిత్ర క్షమించదు చరిత్ర లోపల శ్రీరామచంద్రుడి గురించి మనం వింటాం రావణాసురుడు కూడా వింటాం రావణాసురుడు గొప్ప శివభక్తుడు ఈయన కూడా చాలా గొప్ప భక్తుడు అన్ని యజ్ఞాలు యాగాలు ఈ పాపాలకు ఈ అధర్మాలకు నీ ఆయన దోపిడికి పశ్చాత్తాపం చెందిన భగవంతుడు క్షమించడు చరిత్ర రావణాసుడికి ఎట్లా ఉంటుందో ఈ తెలంగాణ చరిత్ర లోపల ఆంధ్రప్రదేశ్ చరిత్ర లోపల దేశ చరిత్ర లోపల మోడీ కేసీఆర్ గారికి అదే చరిత్ర ఉంటుంది అంతకు తప్ప మరోటి కాదు దాంతో పాటుగా ఒక్క నిమిషం అమ్మా బాధ్యతాయుతంగా
రాష్ట్ర సంక్షేమం కోసం రైతాంగాని కోసం సర్వ అభివృద్ధి కోసం మరి జలయజ్ఞంలో భాగంగా అన్ని ప్రాజెక్టులు వివాదాలు లేకుండా వివాదాలు రాకుండా భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు ఎత్తుచూపకుండా ఉండడానికి చేసిన కార్యక్రమాలకు గడ్డి కొట్టి తూట్లు పొడిచి డబ్బులు వృధా చేసి దండుకొని దోచుకొని అసలు కావాల్సిన విషయాలు ఏమి మా ఎమ్మెల్యే ఆయన అదేంటి దత్తత తీసుకున్నాడు కదా పోటీ చేసినప్పుడు ఏం చేసావయ్యా 900 కోట్లు లేదా ఈ రోజు ఆంధ్ర గాని కర్ణాటక గాని మహారాష్ట్ర గాని ఈ వరద జలాల మీద ఉన్న నెట్టెంపాడు గాని కల్వకుర్తి గాని కోయిల్సాగర్ గాని తర్వాత టనెల్ ప్రోగ్రామ్ గాని అడగకుండా ఉండేది కదా ఈ రోజు ప్రాజెక్టులు పూర్తి కాలేదు కాబట్టి వీటికి నీటి కేటాయింపులు వద్దు అనే అవకాశం నువ్విచ్చావా కాంగ్రెస్ పార్టీ చేసిందా అందుకోసం మోసం దగ మరో పేరు ఆయన ఆయనే నీచత్వం గాని దోపిడీ గాని శిక్ష అనుభవించక తప్పదు నేను మొదటి నుంచి 2014 ఏప్రిల్ 14 చెప్పాను ఆ రోజు సిబిఐ ఈయన మీద 3 కేసుల మీద చార్జ్షీట్ వేయమని ప్రకటించింది ఇప్పుడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇరిగేషన్ ప్రాజెక్టులు విద్యుత్ కొనుగోలు హరితహారం నువ్వు ఏం పని చేసినా నీది దోపిడీ తప్ప ఇంకోటి లేదు కాకపోతే ప్రజలకు ఇలా చెప్తున్నావు నీవు చెప్పిన ఏదైనా ఒక కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలు చేశావా లేదే అయితే అందుకే ఈ చెప్పండమ్మా అంటే ఈ ఏడేళ్లలో సర్ప్లస్ వాటర్ ఏదైతే తీసుకుంటున్నామో దానిని లెక్కించొద్దు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన 512 టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో దానిలో ఇది ఇంక్లూడ్ చేయొద్దు దాన్ని సపరేట్ చేయాలి అన్న దానికి కూడా ఈరోజు తిలోదకాలు ఇచ్చేసినట్టుగా కనబడుతుంది అంటే 50% సాధించుకొని వస్తాము అని చెప్పి వెళ్ళిన అధికారులు అద్దీసుకు రాకపోగా సర్ప్లస్ వాటర్ను కూడా వదిలేసుకొని వచ్చారు ఈరోజు ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఉన్న విధానాల ప్రకారం చేసినట్లయితే బాగుంటుంది ఆయన చేసేదే దొంగ నాటకం డ్రామా తప్పించుకోవడానికి బురద జల్లడానికి లేకుంటే మీటింగ్లకు ఎందుకు పోకూడదు లేకుంటే 2014 నుంచి 50% కావాలని ఎందుకు అనలేదు దేశం మీద మొదలు ఎందుకు అనలేదు ఇప్పుడు అంటున్నావు ఓకే మేము కాదనం కానీ దీని వల్ల ప్రయోజనం ఏమైంది మరిన్ని కష్టాలు తీసుకొచ్చి పెట్టావు ఈయనకి ఇచ్చాడు పాలమూరు రంగారెడ్డి తోటి మరిన్ని నీళ్లకు దుమ్ముగూడెం టైల్ ప్లాంట్ క్యాన్సిల్ చేశాడు ఏడాది కింద మళ్ళీ ఇదైతే ఇస్తామన్నాడు ఇందులో చాలా సాంకేతికమైన విషయాలు పొదుగుబడి ఉన్నాయి ఈ సాంకేతిక విషయాలు సాంకేతిక వేదికల మీద అయితే అర్థమయ్యే అవకాశం ఉంటుంది సాంకేతిక వేదికలు లేకుండా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా నిపుణులను సంప్రదించకుండా ఏకపక్షంగా మాట్లాడి డబ్బుల కోసం దోచుకోవడం కోసం రీడిజైన్లు చేసి అక్కరలేని ప్రాజెక్టులు ఒక్క చుక్క కూడా వాడుకోలేని ప్రాజెక్టులు ఇంగిత జ్ఞానం లేకుండా డిజైన్ చేసిన ప్రాజెక్టులు ఏంటి ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచ దేశంలో ఏ రాష్ట్రానికి అవకాశం లేదు కానీ ఇరిగేషన్ నీటిపారుదల శాఖ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రాకు డిజైన్స్ ఎవరు అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అంతటి మహోన్నతమైన అవకాశాన్ని మన నీటిపారుదల శాఖ పొంది ఎటువంటి ప్రాజెక్టులయ్యా నాగార్జున సాగర్ శ్రీశైలం పోచంపాడు శ్రీరామ్ సాగర్ జూరాల నెట్ మరి ఇవన్నీ కూడా తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం అటువంటి దాంట్లో మేము ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఏ ఎట్టి పరిస్థితుల్లో తలెత్తకుండా చేసిన విషయాలు పూర్తి చేయకుండా కొనసాగించకుండా మళ్ళా కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి పెట్టావు ఇవాళ కాళేశ్వరం 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 అని చప్పట్లు కొట్టుకుంటూ చూపిస్తున్నావు నీళ్ళని చూపించినంత మాత్రాన వాస్తవాలు దాల్తాయా నిజాలు బయటపడాయా బయటపడకుండా ఉంటుందా మీతో రాజకీయం మాట్లాడడం లేదు సాంకేతిక పరమైన విషయాల మాట్లాడుతున్నా చర్చకు రమ్మంటున్నా జవాబులు చెప్తామంటున్నా నీ తప్పులు చూపెడతామంటున్నా నీ దోపిడీని బయటపెడతామంటున్నాము నీకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే చర్చకొచ్చి రుజువు చేసుకో రైట్ అసలు కనీసం నీటి వాటాల విషయంలో పార్టీలన్నింటినీ ఏకం చేయడం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం పక్క రాష్ట్రం పోనీ దోచుకుపోతుందో లేదా అలా ప్రజల కోసం తీసుకువెళుతుందో దాని గురించి కనీసం అందరినీ ఏకతాటి మీదకి తీసుకురాకుండా ఇది ఒక సెంటిమెంట్ గా ఉపయోగపడ్డాను ఏ ఎన్నిక వచ్చినా నీటి వాటా విషయంలో ఒక సెంటిమెంట్ జరుగుతుంది ఈ సెంటిమెంట్ ని ఇంకా తెలంగాణ ప్రజలు ఇంకెన్నాళ్ళు సెంటిమెంటల్ గా చూస్తారో
కాలమే నిర్ణయిస్తుందేమో. పొన్నల గారు ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడరు, అప్పుడు గత ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు ఎవరు ఉన్నారో కూడా చాలా మంది ప్రజలకు కూడా తెలియదు అసలు. పోతే ముఖ్యమంత్రి గారు నీటి వాటర్ విషయంలో ఆయనే చొరవ తీసుకుంటారు, ఆయన మాట్లాడరు. అధికారులు వెళ్తున్నారా ఏం జరుగుతుంది అనేది తెలియదు. కాస్తో కుస్తో శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ఎక్కడో అక్కడ పోలీసులు అడావుడి, సంగమేశ్వరం దగ్గర పోలీసులు అడావుడి, ఇవన్నీ చూసి ఏదో సాధించుకొస్తున్నారు, మాకేదో తీసుకొస్తున్నారు, అందుకే పోలీసులు అడావుడి, అక్కడ ఆంధ్ర అధికారులు రానివ్వడం లేదు. ఇది ఒక సందిగ్ధం ఉంది, టెన్షన్ ఉంది ప్రజల్లో. అయితే మీరు గత నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి మీతో అన్న కనీసం ఒక విషయం చెప్పుకుందామని ఒక కాలర్ కాల్ చేశారండి, మీతో మాట్లాడతా అంటున్నారు. పబ్లిక్ కాల్ వచ్చింది, ఒకసారి మాట్లాడదాం. పబ్లిక్ కాల్ అయినా ఒకటమ్మా, సాంకేతిక విషయాల మీద నేను చర్చించడానికి రెడీగా ఉన్నాను, జనంతో చర్చించడానికి ఉన్నాను, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినా చర్చించడానికి ఉన్నాను, ధైర్యంగా చెప్తున్నాను, నిపుణులు వచ్చినా మాట్లాడతామని చెప్పాను, ఇప్పటి వరకు లేదు. సో ఈ వేదికల ద్వారా సామాన్య ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటేయడం కాదు, కానీ సాంకేతిక విషయాలు సాంకేతిక వేదికల మీద మాట్లాడితే దానికి ఫలితం ఉంటుంది. అందుకోసం తమ బాధ వాళ్ళ బాధ మీతో అయినా చెప్పుకోవాలనుకుంటున్నారండి. ఓ నాతో ఎప్పటికైనా, కృష్ణప్రసాద్ గౌడ్ కాల్ చేశారు నారాయణపేట నుంచి, మాట్లాడండి కృష్ణప్రసాద్ గౌడ్ గారు. నమస్తే మేడం, లక్ష్మణ్ సార్ కూడా నమస్కారం. నమస్కారం గౌడ్ గారు. నమస్కారం సార్. ఒక్కటి, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఈ ఎలక్షన్ అప్పుడు ఇవి నీటి వాటర్లు గుర్తుకొస్తున్నాయి సార్. మీరున్నప్పుడు పరిపాలన కంటే భిన్నంగా ఉంది. మా జిల్లా ఆయన శ్రీనివాస్ లాంటి ఆయన ఎన్జిటీలో కేసు ఫైల్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం సోయి లేకుండా నిద్రపోయింది సార్. ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ నీటి వాటర్లు మొత్తం పంచాయతీ తెరదీసి ప్రజలందరినీ డివైడ్ విభజించి పాలించు అనే విధంగా కేసీఆర్ చేస్తున్నప్పుడు మన విపక్షాలుగా మీరందరు కానీ మొత్తం తెలంగాణ సమాజం ఎందుకు ఫెయిల్ అవుతుందో ఎందుకు అనేది ఒక చిన్న డౌట్ సార్ మాకది. ఫెయిల్ ఎక్కడయ్యా, ఆయన మాతో మాట్లాడతా కదా, మేము ఓడిపోతే కదా, మేము మాట్లాడకపోతే కదా ఫెయిల్ అయ్యేది. ఆయన ఎవరితోటి మాట్లాడలేదు, ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్ తప్ప ఎన్నడైనా ఎక్కడైనా ఎవరితోటైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడా? ప్రజాస్వామ్యంలో మేము అన్ని పక్షాలతోటి మాట్లాడలేదా? ఈ ప్రాజెక్టులు మొదలు పెట్టినప్పుడు ప్రజాస్వామ్యంలో 45 ప్రాజెక్టుల దగ్గర చర్చలు పెట్టామే, ఈయన ఎవరి దగ్గర పెట్టాడు? పెట్టడం లేదని మేము అంటున్నాం కదా, మొదటి నుంచి అంటున్నాం కదా. నేను 28 ఎపిసోడ్స్ సోషల్ మీడియాలో మీడియా ముందు మాట్లాడిన సంగతి ఎంతమందికి ఏమని చెప్పుకోవాలా? 22,000 మంది నా దగ్గర బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో ఉన్నారు. వ్యక్తిగతంగా నా సమాచారం అంతా పోతుంది, మిగతా సోషల్ మీడియాలో పార్టిసిపేట్ అవుతుంది. మీడియాలో కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు, వాళ్ళకు సమయం ఉంటుంది, సమయం ఉండదు, స్పేస్ ఉంటుంది, ఉండదు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, ఇవాళ ప్రతిపక్షం కావచ్చు, 70 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన సంగతి మర్చిపోకూడదు. పొరపాట్లు ఎవరైనా చేస్తారు, పొరపాట్లను సరిదిద్దుకోవడమే, ప్రజల పక్షాన నిలబడమే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా చేయాల్సిన కనీస బాధ్యత, కనీస ఇంగిత జ్ఞానం అనేది తెలవకుండా డిక్టేటర్ గా ఒకసారి ముఖ్యమంత్రి అయితే నాకు ఎదురు లేదు అని ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రిని మనం చూసామా? మనం మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొద్దున 8 నుంచి 10 దాకా ప్రజల అప్పీలు తీసుకోలే, ఓపెన్ గా సమస్యల పరిష్కారం కోసం కుర్చేలే, ప్రతిపక్షాలతో మీటింగ్లు పెట్టలే, నిపుణులను వినోలే, చర్చలు కొనసాగలే. భూసేకరణ విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ 2013 చట్టం రాకముందే 6 ఎకరాలు సేకరించి ఒక్క ఎకరం కానీ ఒక్క రైతు కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా చేసింది కదా. ఇవాళ మల్లన్న సాగర్ లో ఏం చేస్తున్నారు? పోలీసులు అధికారులు చూనం చేశారు, చట్టాన్ని మార్చారు, అధికారాన్ని దగ్గర పెట్టుకున్నారు. ఇదా పరిపాలన, ఇదా ప్రజల క్షేమం, ఇదా ప్రజల హక్కులను కాపాడడానికి, ఇదా మా ప్రాంతాల హక్కులు కాపాడడం. పొన్నల గారు, అంటే ఈ బాయ్కాట్ చేయడానికి వెనక ఏముండుంటుంది? అది ముందే ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళిన బాయ్కాట్ ఏంటో కూడా అర్థం కాదు. పొన్నలక్ష్మి గారు, అంటే గతంలో మీరు కూడా చాలా సమావేశాలకు వెళ్ళారు, నీటి వాటాల విషయంలో మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినప్పటికీ కూడా రెండిటికి సమన్యాయం జరగడానికి అప్పుడు పడ్డ కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కొన్నిసార్లు ఫైట్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఏదేమైనా ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అంతగా ఫోకస్ కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక అధికారులు వెళ్ళి, ఆ అధికారి కూడా ఏకంగా ఆయన తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ ఆయన, ఆ స్థాయిలో ఉన్న రజత్ కుమార్ వెళ్ళి బాయ్కాట్ చేసి రావడం అనేది అది వైఫల్యంగా చూడాలా, అది ప్రీ ప్లానడ్గా చూడాలా, లేదంటే ఇక్కడ కాదు ఇంకెక్కడో సాధించుకోవాలనుకున్నారా? ఆ ఎక్కడ అనేది ఎక్కడ? ఇప్పుడు
ఆఫీసర్లు అందులో ఐఏఎస్ దేశంలో ప్రతి సంవత్సరం ఒక 100 మంది అత్యంత చురుకైన వాళ్ళను సెలెక్ట్ చేస్తారు. సరే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే ఒక్క మాట, చీఫ్ సెక్రటరీకి ఎవరు పనిచేశారమ్మా మొన్నటి వరకు? ఇరిగేషన్ సెక్రటరీకి పనిచేసిన ఒక ఆఫీసర్ కదా పనిచేశారు. ఇవాళ అధికారాన్ని పొడిగించి రిటైర్ అయిన తర్వాత ఎవరున్నారు? అంతకుముందు ఉన్న ఈఎన్సీ కదా, అంతకుముందు ఉన్న ఈఎన్సీలు సెక్రటరీలు ఇప్పుడున్న మాట మార్చిన అది అడ్వైజర్ కానీ మాట మార్చుతున్న కావాలని అధికారులు కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది కదా. అంటే కూర్చొని మాట్లాడలేకనా? కాదు, కేసీఆర్ యొక్క నాటకానికి పావులుగా మారుతున్న విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ తన తెలివితోటలతో కానీ వాస్తవాలతో కానీ మాట్లాడడానికి పోతున్నారని మనం ఏమైనా అనుకుంటే మనం ఎక్కడో ఉన్నాం. కేసీఆర్ ఏం చెప్తా చేస్తున్నారు? కేసీఆర్ అవకాశం మాట్లాడడానికి ఇస్తాడా అధికారులకు? వాస్తవాలు చెప్పనిస్తాడా? తన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి చేసే నాటకంలో అధికారులను పావులుగా వాడుకుంటున్నారు. దౌర్భాగ్యం, దురదృష్టం, ఈ దేశంలో ఇంతకంటే నీచమైన పని మరొకటి లేదు. ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ రాష్ట్రం గురించి, ప్రజల గురించి, అవసరాల గురించి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో మన హక్కులు కాపాడడానికి చేసాం. ఏదో ఆషామాషిగా చేసిన కార్యక్రమం కాదు. ఇవాళ ఆషామాషిగా ఊళ్ళో చెరువు బాగు చేసుకోలేదు 35 సంవత్సరాలలో ఈయన ఇరిగేషన్ గురించి మాట్లాడతాడు, ప్రాణహిత సేవల గురించి మాట్లాడతాడు, కాళేశ్వరం కొత్తది అని చెప్తాడు, చాలా బాగుంటది అని చెప్తున్నాడు. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావా? రా చూద్దాం. అదే నిపుణులను తీసుకొద్దాం, ప్రపంచ నిపుణులు. ఈయన ఏమనుకుంటున్నాడు? సార్ విశ్వేశ్వరయ్య కంటే గొప్ప నాయకుడు అంటున్నాడు, ఎందుకంటే 70,000 పుస్తకాలు చదివాట. సార్ ఆడతారు కాటర్ కంటే గొప్పవాడు అయిపోయాడు. ఆయన మన కేఎల్ రావు గారు ఆయన కంటే గొప్పవాడు అయినాడా? ఎప్పుడయ్యా నువ్వు వచ్చింది? నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఊళ్ళో చెరువుల గురించి కానీ, తెలంగాణ అంశాల గురించి కానీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వచ్చేంత వరకు అధికారంలో ఉన్నప్పుడు కానీ, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ, కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏనాడైనా మాట్లాడా? నినాదాలతోటి, సెంటిమెంట్ తోటి మా అధికారం చేజకుదాం. ఓకే, మేము కాదనలేదు, మాకేం పగలేదు, కోపం లేదు. కానీ ప్రాంత ప్రజల హక్కును కాపాడాలి, ప్రాంతాల హక్కును చేదారకుండా ఉండాలి. నీ అవినీతికి, నీ దోపిడీకి తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ప్రాంత హక్కులను కానీ మరి అడ్డుపెట్టకూడదు అనే విషయం తెలియజేస్తాను. చర్చిద్దాం. 3.5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తుంది తెలంగాణని కొట్లాడి ప్రాణాలు త్యాగం చేసి చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయి ఎడారిగా మారుతున్న తెలంగాణ సస్యశ్యామలంగా పచ్చగా కనబడాలని, తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందని అంత చేస్తే ఇప్పుడు 3.5 కోట్ల ప్రజల సెంటిమెంట్ని ఈరోజు ఆడుకుంటున్నట్టు కాదంటారా రాజకీయాల కోసం? అంటే దాంతో దోపుచులు ఆడుకుంటున్నాడు, ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ కొత్తగా నువ్వు పెట్టిన 4 ప్రాజెక్టులు ఏంటి? కాళేశ్వరం ఒక చుక్క నీరు వాడుకుంటున్నావా? 1,00,000 కోట్లు పెట్టావు. పాలమూరు రంగారెడ్డి ఎంతవరకు వచ్చింది? దాదాపు 60,000 కోట్లతోటి అవుతుందని అంచనాకు వచ్చింది కదా. ఇప్పటి వరకు ఏమైనా వాడుకోగలిగామా? తర్వాత మన కంతనపల్లి 280 మెగావాట్ల హైడెల్ పవర్ వచ్చేది తీసేసి 21 TMC నీళ్లు గోదావరిలో ఆఫ్ చేసుకుని విడిచిపెట్టి ఫేజ్ 1 ఫేజ్ 2 ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఉపయోగించిన కంతనపల్లిని పక్కన పెట్టి పైకి తీసుకొచ్చి 9 TMC తోటి పెట్టి ఇప్పటికీ 7 సంవత్సరాలు చేయలేదు కదా. దేవాదులకు పూర్తి స్థాయిలో 365 రోజులకు నీళ్లు వచ్చే విధంగా తలపెట్టిన కంతనపల్లిని పక్కన పెట్టావు కదా. ఇప్పుడు వివాదాలు రాకుండా ఉండడానికి దుమ్ముగూడెం తేల్పాండు ఒక ప్రాతిపదికగా, అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆలోచించి చేసిన విషయం ఏదైతే ఉందో జూరాల నుంచి అది పక్కన పెట్టి కొత్త వివాదం తీసుకొచ్చి దుమ్ముగూడెం తేల్పాండు క్యాన్సిల్ చేసి ఆంధ్ర వాళ్లకు అవకాశం ఇచ్చిన నీచపు చరిత్ర కేసీఆర్ది కదా. ఈ 4 గిట్లలో 120,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశావు? ఇవాళ నిన్నగాక మొన్న ఈ ఖరీఫ్ లో 42 లక్షల ఎకరాలకు 43 లక్షల ఎకరాలకు నిలుస్తామన్నారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన హిస్టరీ ఏమున్నది? ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న మిగిలిన ప్రాజెక్టులలో మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ లో 39 లక్షలు, తర్వాత మీడియం ఇరిగేషన్ లో 3 లక్షల ఎకరాలు, 42 లక్షల ఎకరాలలో ఇదివరకు ప్రారంభించిన ప్రాజెక్టులోనే నీళ్లు విడుదల చేసే కార్యక్రమం ఉంది తప్ప కొత్త ప్రాజెక్టులో 1 ఎకరం 1 చుక్క నీళ్లు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటి వరకు కాళేశ్వరంలో ఆదరబాదరగా 2 ఏళ్లలో 3 ఏళ్లలో
కోర్టులు దండుకొని అక్కడి నుంచి లేదో పంపు చేస్తున్నాం అని చెప్పి నీళ్ళని మళ్ళీ సముద్రంలో పోయిన సంగతి తెలీదా? సంవత్సరానికి 10,000 కోట్ల ఇంట్రెస్ట్, సంవత్సరానికి ఇప్పుడు 33 టీఎంసీలో మొత్తం సముద్రంలో పోయినాయి, దానికో 1,000 కోట్లు 11,000 కోట్లు పోయినాయా? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎంత బాధ కలుగుతుంది? బాధ్యతాయుతమైన ప్రజల క్షేమం ఆలోచించే ప్రతిపక్షమైన ఆ అధికార పక్షమైన వాళ్ళకి తెలుస్తుంది. నీచులకు ఏం తెలుస్తుంది? దోపిడీదారులకు ఏం తెలుస్తుంది? దొంగలకు ఏం తెలుస్తుంది? సెంటిమెంట్ వాడుకొని అధికారం చెలాయించిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎన్నడైనా నీ నియోజకవర్గం కానీ, తెలంగాణ గురించి కానీ, నీ జిల్లా గురించి కానీ, నీళ్ల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, మహిళల గురించి కానీ ఏనాడైనా మాట్లాడుంటే, ఏనాడైనా ఏదైనా కార్యక్రమం చేస్తుంటే నీ గురించి మాట్లాడచ్చు. ఏదో అవకాశం ఇచ్చారు, సోనియా గాంధీ గారు అన్నమాటకు నిలబడిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. వాస్తవమే, ఎన్నికల్లో పట 2014లో 88-89 నియోజకవర్గాల్లో హెలికాప్టర్లో పోయి 12 నుంచి 15 నిమిషాలు మాట్లాడావు. ఏం మాట్లాడావయ్యా? తెలంగాణ తెచ్చానని చెప్పేవా నువ్వు? ఈయనే తెలంగాణ తెచ్చానని చెప్పే ధైర్యం లేకనే కదా దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఓకే అన్నావు, ఆశపడతారు. మరి 12% ఇస్తానన్నావు? ఈ మాటలు చెప్పొచ్చావా? లేకుంటే తెలంగాణ తెచ్చానని ఇచ్చావా? అమరవీరులకు ఏం చేశావు? అమరవీరుల స్మృతి వనం ఏమైంది? అమరవీరుల పెన్షన్లు ఏమైనాయి? ఇవన్నీ మాట్లాడడానికి చర్చకు రమ్మంటే వస్తాడా? అందుకోసం మోసం, దగ దోపిడీతో కూరుకున్న చరిత్ర, కొనసాగుతున్న చరిత్ర, ఈ నీచ చరిత్ర, చరిత్ర లోపల ఎన్నడూ లేని విధంగా ఉన్న చరిత్ర మరి కేసీఆర్ గారిది. అందుకే ప్రజలు బాగా చూస్తున్నారు. ప్రజలను తప్పుడు అంచనా వేస్తే తప్పు. చరిత్ర చూశాం, ఏది శాశ్వతం కాదు. ప్రజల అభివృద్ధి, ప్రజల క్షేమము, ప్రజల ఆదాయం, ప్రజల గౌరవము, ప్రజల ఆత్మగౌరవం శాశ్వతంగా ఉంటుంది. పొన్నాల గారు ఏం చెప్పాలి? ఇంతకంటే ఏం చెప్పమంటారు తల్లి? పొన్నాల గారు ఇంతకంటే ఏం మాట్లాడమంటారు? మీరు పిలవండి, నేను మాట్లాడతాను, నా తరఫున పంపిస్తాను, నిపుణులు పంపిద్దాం. నీ నిపుణులొద్దు, నా నిపుణులొద్దు, ప్రపంచంలో ఉన్న నిపుణులు పిలుద్దాం, కూర్చుండ పెడదాం. దమ్ముందా? ధైర్యం ఉందా? నేను నా మనుషులు కాదు, నేను కాదు ఉండేది 7 ఏళ్ల నుంచి. నీటి వాటాల విషయంలో, నీటి విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఒక అఖిలపక్ష సమావేశమే ఏర్పాటు చేయని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరు పిలిస్తే వస్తారంటారా? నిజంగానే ఈ రోజు మీరు రాజ్యోస్ వేదికగా పొన్నాల లక్ష్మి గారి ఇచ్చిన సవాల్ కి ఎవరైనా స్పందిస్తారేమో చూద్దాం. మరి రేపటిలోగా ఎవరైనా చర్చకు వస్తామని స్పందిస్తారేమో చూద్దాం లక్ష్మి గారు. ఇది చర్చకు రావాలనే కోరుకుంటున్నాను. Yes, exactly. చర్చకు వస్తేనే ప్రజలకు ఉపయోగపడుతుంది. అక్కడ ఆయన ఛాలెంజ్ చేస్తే నేను చర్చకు వచ్చానా లేదా? ఆయన ఛాలెంజ్ చేస్తే 40 ప్రాజెక్టుల దగ్గర అందరికీ అవకాశం ఇచ్చామా లేదా? ఈ ప్రాజెక్టుల రూపకల్పన చేయలేదా? వివాదాలు లేకుండా ఉండడానికి చేసిన కార్యక్రమం కాదా? ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ విషయంలో కానీ, నీటిపారుదల విషయంలో కానీ ఏం మాట్లాడతాడు? ఒక్క నిమిషం మా ఇక్కడ విషయం చెప్తా. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ముఖ్యమంత్రి ఉండగానే, ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండగానే మొదటిసారిగా తెలంగాణలో భూపాలపల్లిలో 500, 600 చేసి 800 చేయాలి అని చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం లోపల నేను వాదించి ఒప్పిస్తే అది పక్కన పెట్టి యాదాద్రిలో 4,000 మెగావాట్ల, యాదాద్రిలో 2 ఇళ్ళున్నాయా? యాదాద్రిలో బొగ్గుందా? ఎవరికైనా ఇంటి దగ్గర ఉన్నాడు, బొగ్గు లేని కాడ, నీళ్లు లేని కాడ 4,000 మెగావాట్లు ఎట్లా పెడతారు? 7 ఏళ్ళైందా? ఇప్పటికేమన్నా అయిందా? దండుకున్నావు కదా. భద్రాద్రిలో 1,120 మెగావాట్లది ఎక్కడి నుంచి? 1974-75లో పాడుపడ్డ మా మెషిన్లు రాజస్థాన్ లో మిగిలితే కక్కుర్తికి, దోపిడీకి అవి తీసుకొచ్చి పెట్టావు. ఇవాళ 800 మెగావాట్ల కంటే బొగ్గుతోటి తక్కువ అయితే అనెకనామికల్ అనే సిద్ధాంతం అనే రూలు మనకు తెలీదా? దాంతో పాటు స్పెషల్ సిఎస్ గా ఉండి, ఇరిగేషన్ కి స్పెషల్ సిఎస్ గా ఉన్న రజత్ కుమార్ గారు, అంటే మీరు అన్నట్లుగానే నిజంగానే కీలుబొమ్మలు అయ్యారు అధికారులు. ప్రభుత్వం ఏం చెబితే అది అక్కడ మాట్లాడ రావాల్సిన పరిస్థితి. వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు. జలసౌధాలో జరుగుతుంది, అక్కడే అధికారులు ఉంటారు. కానీ ఇక్కడున్న తెలంగాణ అధికారులు వెళ్ళరు, ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్ అధికారులు మాత్రం ఇక్కడికి జలసౌధాకు వచ్చి సమావేశం నిర్వహించుకొని వెళుతూ ఉన్నారు. బట్ ఏమైందో ఏమో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏ ఒక్కటి కూడా ఓకే చేసుకుని రాలేదండి. ఇక్కడ ఒక ఇయర్ లో వాడుకోలేనిది, నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ గురించి అడిగారు. అసలు అది జరగదు అని తెలిసి కూడా ఎలా అడుగుతారు?
ఈ సంవత్సరం వాడుకోండి, నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడే చేసుకోలేంది, నెక్స్ట్ ఇయర్ కి నీళ్ళు వస్తాయో రావో తెలియని దాన్ని ఎలా అడుగుతారు అసలు? అదే కదా నేను మొదటి చెప్పేది, ముఖ్యమంత్రి చేతిలో తీలు బొమ్మలు, ముఖ్యమంత్రి వెనక నుంచి ప్రాంప్టింగ్, ఇది డ్రామా. అధికారులు పావులు, అధికారులు సొంతంగా నిర్ణయాలు చేయలేని వాళ్ళు, ఎవరి భాగవతాలు వాళ్ళయి. ముఖ్యమంత్రి చేసినట్టు చేస్తున్నారు, గ్రామాలు అడుగుతున్నారు, గ్రామాలు ఆడుతున్నారు, ఆయన పోతే ఇంకొక ఆయన వస్తారు. నేను అదే చెప్పాను కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన 7 సంవత్సరాలు చేసిన సెక్రటరీ శివశర్ రెడ్డి పనిచేశాడు ఆయన దగ్గర, అదే అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఈఎన్సీ గా పనిచేశాడు. రమ్మనండి, ఏం సమాధానం చెప్తారో? కాగ్ రిపోర్ట్లు ఏమున్నాయి? కాగ్ రిపోర్ట్ లో ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఇదిగో ఈ రిపోర్ట్ అన్ని ఉన్నాయి. నిన్నగాక మన కాగ్ రిపోర్ట్ అయింది, ప్రభుత్వం తప్పుడు సమాచారం కంట్రోలర్ ఆడిటర్ జనరల్ చెప్తున్న నగ్న సత్యం తెలియదు అనుకుంటున్నాడా? కాళేశ్వరం కూడా ఉందండి ఆ రిపోర్ట్ లో, అన్ని ఉన్నాయి. ఎందుకున్నాయి? సంవత్సరం సంవత్సరానికి తీసుకునే చర్యల మీద ఉంది. ఈ ప్రాజెక్ట్ ను ఆలస్యం ఎందుకైందంటే దొంగ తిరుగుడు సమాధానం డిపార్ట్మెంట్ సిగ్గుచాటు ముక్కు నేల రాయాల్సిన అవసరం ఉంది. ఏందోనట, ల్యాండ్ అక్విజిషన్ ఆలస్యమైంది, సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది లేరు. ఏ ముఖం పెట్టుకొని సమాధానం చెప్తుంది ప్రభుత్వం? కాళేశ్వరంలో 8,000 ఎకరాలు తీసుకున్నారు, పాలమూరు రంగారెడ్డిలో 20,000 ఎకరాలు ఎలా తీసుకున్నారు? దేవాదుల్లో ఎక్కడేమో భూసేకరణ సమస్య వచ్చిందా? ఎల్లంపల్లిలో భూసేకరణ సమస్య వచ్చిందా? వరద కాలంలో భూసేకరణ సమస్య వచ్చిందా? ఏం మాట్లాడతాడు? సిగ్గు తలవంచుకోవాలా? ఇది నేను చెప్పేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన బుక్ వాస్తవాలు. ఎన్ని రోజులు రాస్తాడు? అందుకే రమ్మంటున్నాం తొందరగా ప్రాజెక్టు కనీసం నీటి పారుదల శాఖ మంత్రి అయినా వస్తారంటారా ఈ వేదిక నుంచి? ఇవాళ్ళ నుంచి మొదలు పెడదాం. పొన్నాల లక్ష్మయ్య గారి సవాలుని స్వీకరించడానికి ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి కానీ, లేదంటే అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా వస్తారా ఇవాళ నుంచి మొదలు పెడదామా అడగడం అంటున్నా. ఇవాళ మొదలు పెట్టాలి, మొదటి నుంచి మొదలు పెట్టాను. మీరు కూడా ట్రై చేయండి అమ్మా, చాలా సంతోషం. మీరు ఒప్పించి రప్పిస్తే ముఖ్యమంత్రి గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్తాను. ముఖ్యమంత్రి గారే నాతో మాట్లాడాడు కదా గతంలో, ఇప్పుడు కూడా రమ్మంటున్నాను కదా, అధికారులను పెట్టమంటున్నా కదా. నా అధికారులు కాదు, మేము ప్రపంచ అధికారులను తీసుకొస్తామంటున్నాం కదా నిపుణులు కాదన్నానా? దేనికి ఒప్పుకోలేదు మేము, ఆయన దేనికి ఒప్పుకోడు, ఎందుకంటే దోపిడీ బయటపడుతుంది, అన్సైంటిఫిక్ వేస్ బయటపడుతుంది. నేను ధన్యవాదాలు చెప్తాను. ముఖ్యమంత్రి గారే నాతో మాట్లాడాడు కదా గతంలో, ఇప్పుడు కూడా రమ్మంటున్నాను కదా, అధికారులను పెట్టమంటున్నా కదా. నా అధికారులు కాదు, మేము ప్రపంచ అధికారులను తీసుకొస్తామంటున్నాం కదా నిపుణులు కాదన్నానా? దేనికి ఒప్పుకోలేదు మేము, ఆయన దేనికి ఒప్పుకోడు, ఎందుకంటే దోపిడీ బయటపడుతుంది, అన్సైంటిఫిక్ వేస్ట్ బయటపడుతుంది. చెరువు బాగు చేసుకోవాలను కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడు సార్, ఏం పెట్టి కట్టావు, ఎందుకోసం కట్టావు? చరిత్రహీనుడు, చరిత్రలో మిగిలిపోతుంది, పర్యాటక కేంద్రంగా మాత్రమే ఉంటుంది, నీళ్లు సప్లై చేసేది కాదు. ఇంకా 3వ టీఎంసీకి వేస్తున్నాడు దండుకోవడానికి డబ్బులు. నీకు ఎల్లంపల్లి దగ్గర గోదావరి నీళ్లు ఎన్ని వస్తున్నాయి, అవన్నీ వాడుకుంటున్నామా? అవి వాడుకోవడానికి చేసే ప్రయత్నం మొదలు చేసిన తర్వాత కదా, ప్రాణాయిత చేయవల్ల తుమ్మిడి ఏటి దగ్గర నీళ్ళు ఎన్నున్నాయి, ఆ కిందికి వచ్చిన తర్వాత నీళ్ళు ఎన్నున్నాయి, మళ్ళీ ఇంకో 50 ఫీట్ల ఎత్తుకు మళ్ళీ తీసుకొచ్చి మా వచ్చినాయన్ని కిందికి పోయేదానికే కదా మూడు చేసింది. ఇప్పటి వరకు ఒక చుక్క వాడుకున్నావా? ఒక ఎకరానికి అదనంగా ఇచ్చామా? కొత్త ప్రాజెక్ట్ నుంచి ఇవ్వగలుగుతామా? చర్చకు రమ్మంటే రాడు కదా మమ్మల్ని. ఇంతకంటే ఫైనల్ గా తెలిసింది ఏంటి అంటే, లక్ష్మీ గారు చెప్పండి, క్యారీ ఓవర్ స్టోరేజ్ నుంచి తాగునీటి కోసం వాడుకోవాలి, అది ఎప్పుడు ఉన్నదే, దాన్ని ఏదో తేల్చినట్టుగా చెప్పుకొని వచ్చారు. దాంతో పాటుగా రాష్ట్ర విభజన సమయంలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని అన్నింటినీ కూడా అన్అప్రూవ్డ్ జాబితాలో చేర్చడం సరైంది కాదు అంటే, దానికి కూడా చైర్మన్ చాలా గట్టిగానే చెప్పారు, ఇదేదన్నా ఉంటే మీరు గెజెట్ పై కేంద్రానికి చెప్పుకోవాలి అని చెప్పారు. అంటే ఈ విషయంలో కూడా కనీసం అన్అప్రూవ్డ్ అంటే ప్రాజెక్టులు అన్నీ కూడా, ఒకవేళ రాష్ట్ర విభజన సమయంలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా ఈరోజు కూల్ చేసుకోవాలా? దాని మీద పెట్టిన బడ్జెట్ అంతా వృధానేనా? ఇంకా ఎన్ని వృధాలు జరుగుతాయి నీటిలో? మొత్తం నీళ్లలో మోసినట్టే కదా ఇదంతా.
అవును కదా, నిజమే. ఇప్పుడు 2014 నాడు ఏమైనా కొత్త విషయాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ట్రిబ్యునల్ పోతే సుప్రీంకోర్టు పోతే వేరే విషయం. ఇవన్నీ ఏది చేయకుండా మన హక్కులు కాపాడుకోకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఉంటే ఈ రోజు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కదా. ఇప్పటికైనా సొల్యూషన్ లేక కాదు, చర్చించలేక కాదు, కలవలేక కాదు. రాజకీయ కోణంలో సెంటిమెంట్ చెప్పించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తన పబ్బం గడుపుకోవడానికి చేసే నాటకంలో ఈ తతంగం అంతా నడుస్తున్నది, అది వాస్తవము. అందుకే అధికారులు కీలుబొమ్మలు, స్వంత నిర్ణయాలు చేయలేరు, దాన్ని చెప్పలేరు. చెప్పినా వినటువంటి మూర్ఖపు ముఖ్యమంత్రి మన దగ్గర ఉన్నాడు, చెప్పడానికి అవకాశం లేడు, చర్చించడు. అందుకే కదా చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈ రోజు వాళ్ళు అడ్డుపడకుండా ఉండేది కదా. అది కాదు కదా, కొత్తగా నువ్వు వివాదం తీసుకొచ్చావు కదా, వాళ్ళు ఊరుకుంటారా? మొదలే నీళ్లు, ఒక కాలువ దగ్గర ఇద్దరు నెలలే కొట్లాడుకుంటారు, మనం చూడటం లేదా? నాకు మొదలు కావాలి, నాకు మొదలు కావాలి. ఇది కొత్తనా? కావేరీ ఇష్యూ ఏమి మా 3.5 దశాబ్దాలు 4 దశాబ్దాలు పెండింగ్ లో లేదా? సుప్రీంకోర్టు చెప్పినా ప్రధానమంత్రి చెప్పినా కొన్ని సమస్యలు పరిష్కారం కానీ చరిత్ర లేదా? అటువంటి అవకాశాలు లేకుండా చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి విస్మరించనా? తెలియక కాదు, తెలిసి దోపిడీ చేసుకుంటున్నాడు. దోపిడీ దాయడానికి నాటకాలు. అంటే పక్క రాష్ట్రానికి మేలు చేకూర్చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. పక్క రాష్ట్రానికి మేలు కాదమ్మా, పక్క రాష్ట్రానికి మేలు కాదు. పక్క రాష్ట్రం మీద ఆరోపణలు చేసి తెలంగాణ గురించి కొట్లాడుతున్నా అని చెప్పడానికి చేసే కుతంత్రం. అంటే ఇది అక్కడ అక్కడ ఇక్కడ రెండు టైప్ అయి చేసే పనులే అంటారా? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టైఅప్ అయి చేసుకునే పనులే అంటారా ఇవి పొన్నాల గారు? రెండు రాష్ట్రాలు కలిసి టైఅప్ అయ్యి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చేసుకునే పనులే అంటారా? కనీసం ఏపీ అన్న దీని మీద చిత్తశుద్ధితో ఉందంటారా? చిత్తశుద్ధి ఎక్కడ లేదు. వాళ్ళ అధికారం కొనసాగించడానికి మళ్ళీ అధికారంలో రావడానికి చేసే కుటిల ప్రయత్నాలు తప్ప ఈ హక్కులు కాపాడుకోవడానికి చేసే కార్యక్రమం లేనే లేదు. రైట్ అండి. లేకపోతే ఆయన ఈయన పిలవడైంది, ఇద్దరు కలవడమైంది, కలిసిన తర్వాత 2.5 సంవత్సరాలు ఈయన గమ్మును పొందడమైంది, ఆయన అసెంబ్లీలో ప్రకటించడమైంది, ఆయన అభిజనంలో ప్రకటించిన 1.5 సంవత్సరాలు నిమ్మక నేనెత్తినట్లుండేది. దీనికి సమాధానం ఎట్లా రావాలి? మనం అడుగుతున్నాం, చర్చకు రమ్మంటున్నాం. ప్రజాస్వామ్యంలో తుపాకీ పట్టుకునేది పోలేం కదా, అది మంచిది కాదు కదా. మొత్తానికైతే తెలంగాణలో 69% భూభాగంలో నీరు పారే కృష్ణా రివర్ బోర్డు విషయంలో వరుసగా 7 ఏళ్ల పాటు కూడా 33% మాత్రమే నీటి వాటాను సాధించుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది ఒక రికార్డు. పొన్నాల లక్ష్మయ్య గారు మాజీ సాగునీటి శాఖ మంత్రిగా ఈరోజు సవాల్ విసురుతున్నారు రాజ్ న్యూస్ వేదిక నుంచి. మరి అటు ఇరిగేషన్ అధికారులు వస్తారా, ఇరిగేషన్ మంత్రి వస్తారా, ముఖ్యమంత్రి ఏమైనా దీనికి సంబంధించి మాట్లాడతారా చూద్దాం. ఇంకా ఎన్నాళ్ళు ఈ విధంగా మోసం చేసుకుంటూ పోతారో, ఫైనల్గా ఇన్ని రోజుల పాటు డుమ్మా కొట్టి ఈ రోజు వెళ్లారు అనగానే ఏదో ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు. పాపం నీటి విషయంలో ఏదో జరుగుతుంది, ఇక ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూసే దాని మీద నీళ్లు చల్లేసి వచ్చారు అని చెప్పాలి, టోటల్గా ఫెయిల్ అయ్యి వచ్చారు అని చెప్పాలి అధికారులు. చెప్పండి లక్ష్మయ్య గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆయన పాపం అసెంబ్లీలో బ్రహ్మాండమైన ఇంజనీర్ కదా, ఆయనే ఇంకా వేరే ఇంజనీర్లు ఎందుకు, ఆయననే రమ్మనండి. అధికారులు ఎందుకు, ఆయనే అధికారులు నోటు పూజిస్తాడు కదా, నేను రైట్ అని ఆయననే రమ్మనండి. గతంలో వచ్చాడు కదా, కొత్త కాదు కదా పొన్నాల లక్ష్మి. ఆయనకు గతంలో నాతోటి 35 నిమిషాలు అందులో మాట్లాడాడు కదా ఫోన్ లో, తెలంగాణ ప్రాజెక్టుల గురించి, నీళ్ల గురించి, ట్రిబ్యునల్ గురించి. నేను ఆయనతో 5 గంటల 45 నిమిషాలు చర్చించాను కదా. మీరు దయచేసి వారిని వచ్చే విధంగా చేయండి. మీకు మీ యాజమాన్యానికి తప్పనిసరిగా మా ధన్యవాదాలు ఉంటాయి, మా అభినందనలు ఉంటాయి. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకోవడానికి మీ మధ్యవర్తిత్వం మరి జయప్రదం కావాలని నేను కోరుతున్నాను.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. నిజంగా మీరు కోరుకున్నట్టుగానే రాజ్ న్యూస్ ఆహ్వానిస్తుంది. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు వస్తారా, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి వస్తారా, లేదంటే గత మంత్రి వస్తారా, గత ఇరిగేషన్ మంత్రి వస్తారా, పొన్నాల లక్ష్మి గారు అడిగినట్లుగా ముఖ్యమంత్రి గారే వస్తారా చూద్దాం. రాజ్ న్యూస్ వేదికగా ఒక ఆహ్వానం పలుకుతున్నాం. మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చ పెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అటు పొన్నాల లక్ష్మి గారు మాజీ మంత్రిగా నీటి మీద తనకున్న అభిమానాన్ని చూపుతున్న వ్యక్తిగా ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఏ విధంగా ముందుకెళ్తుందో, టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎవరు వస్తారో చూద్దాం. నేనే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పొన్నాల లక్ష్మి గారు వన్స్ అగైన్.